నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీరమణ రెసిపీస్. ఈరోజు మనం ఒక మంచి నాన్ వెజ్ కర్రీని ప్రిపేర్ చేసేసుకుందామండి. అదేంటంటే మటన్ కర్రీ అండి. చాలా టేస్టీగా మనం చాలా ఈజీగా ఈ మటన్ కర్రీని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, టేస్ట్ కూడా ఎక్సలెంట్గా ఉంటుందండి. ఈ విధంగా మనం మటన్ కర్రీని చేసేసుకొని వేడివేడి రైస్తో కానీ, రాగి సంగటితో కానీ, అలాగే చపాతీ, పూరి, ఇడ్లీ, దోశ, రోటీ ఎందులోకైనా చాలా బాగుంటుంది. కాబట్టి ఈరోజు మనం ఈ మటన్ కర్రీని చాలా ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టేసేసుకొని ఒక 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత ఒక 2 పెద్ద ఉల్లిపాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని, ఒక 3 పచ్చిమిరపకాయలను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసేసుకోవాలి. చూడండి ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా వేగాయి. ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో శుభ్రం చేసి పెట్టుకున్న మటన్ అండి. ఈ మటన్ అనేది ఒక 4-5 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని వాటర్ అంతా డ్రైన్ చేసి పెట్టేసేసాను. ఇది విత్ బోన్ ఉందండి. ఇంకా మటన్ వేసుకున్న తర్వాత కొంచెం రాళ్ళుప్పు వేసేసుకొని, 1/2 టీ స్పూన్ పసుపు పొడి, అలాగే కొద్దిగా పచ్చికరివేపాకు వేసేసుకొని, ఇప్పుడు హై ఫ్లేమ్కి మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ మటన్ని మనం బాగా ఒక 7-8 నిమిషాలు బాగా ఫ్రై చేసేసుకోవాలి. అప్పుడే మనకు ఎటువంటి వాసన అనేది లేకుండా కర్రీ అనేది టేస్టీగా ఉంటుంది. మామూలుగా మనం మటన్ని ముందుగా ఉడికించుకొని కూడా ఈ కర్రీ వండుకోవచ్చు, లేదు ఇలా డైరెక్ట్గా కూడా మనం చేసేసుకోవచ్చు అండి. బాగా మనం ఎంత బాగా ఫ్రై చేస్తే అంత బాగా ఉంటుంది. చూడండి ఇప్పుడు ఇది బాగా వేగిపోయింది. ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లోనే నేను దాల్చిన చెక్క, లవంగం వేసి మిక్సీ పట్టేసేసుకుంటానండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం పొడి, 1 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసేసుకోవాలి. అలాగే 1 మీడియం సైజులో ఉన్న టమాటోల్ని కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోవాలి. మరి ఈ క్వాంటిటీకి ఎక్కువ టమాటోలు ఏం అవసరం లేదండి, ఒక చిన్న టమాటో అయితే సరిపోతుంది. ఇప్పుడు మళ్ళీ ఈ స్పైసెస్, ఈ అల్లం వెల్లుల్లి పేస్టు, టమాటో ఇవన్నీ వేసాం కదా, ఇప్పుడు మళ్ళీ హై ఫ్లేమ్కి మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ 5-6 నిమిషాలు బాగా ఫ్రై చేసేసుకోవాలి. అప్పుడు మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేగిపోతుంది, అలాగే టమాటోలు కూడా మగ్గుతాయి. తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీరని సన్నగా చాప్ చేసి వేసేసుకొని, 1/2 టీ స్పూన్ కచ్చా పచ్చగా దంచుకున్న మిరియాల పొడి కూడా వేసుకోవాలి. అలాగే ఇంకొంచెం రాళ్ళుప్పు వేసుకోవాలి. ఫస్ట్ కొద్దిగా వేసుకున్నాం, ఇప్పుడు కొద్దిగా నీళ్లు వేసేసుకొని ఒకసారి అంతా కలిపేసేసుకోవాలి. చాలా బాగుంటుందండి. మనం ఈ విధంగా మటన్ని కొద్దిగా బాగా ఉల్లిపాయలతో పాటు ఫ్రై చేసి, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత మళ్ళీ 5-6 నిమిషాలు ఫ్రై చేసామంటే మనకు కర్రీ అనేది ఎటువంటి స్మెల్లు లేకుండా కమ్మగా చాలా బాగుంటుంది. మామూలుగా మనం ఇందులో మసాలాలు కూడా కొంచెం వేయించుకొని 2 మిరపకాయలు, ధనియాలు అలా కూడా చేసుకోవచ్చండి. ఇలా సింపుల్గా చేసుకున్నా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో 2 పెద్ద గ్లాసుల నీళ్లు వేసాను. ఇంకా మనకు మటన్ అనేది ఉడకాలి కాబట్టి ఇప్పుడు జస్ట్ ఇదంతా ఒకసారి కలిపేసేసుకోవాలి. ఇష్టపడే వాళ్ళు కొంచెం ఎండు కొబ్బరిని కూడా కొద్దిగా మిక్సీలో వేసేసుకొని 1 టీ స్పూన్ ఎండు కొబ్బరి పొడి కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసేసాను. జస్ట్ ఇదంతా ఒకసారి కలిపేసేసుకొని ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టేసేసుకొని హై ఫ్లేమ్లో 6 విజిల్స్ రావాలండి, లేదు 7 విజిల్స్ కూడా పెట్టాల్సి వస్తుంది. మటన్ని బట్టి మనకు మటన్ అనేది ఉడికించుకోవాలి. చూడండి ఇప్పుడు విజిల్స్ వచ్చిన తర్వాత తీసి చూస్తే మనకు కర్రీ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. అలాగే ఈ మటన్ పీస్ కూడా మనకు పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి. మరీ చిదిమినట్టు కూడా ఉడకకూడదు, అలాగని ఉడకకుండా ఉండకూడదు. కాబట్టి మనం 5-6 విజిల్స్ పెట్టుకొని చూసుకో. ఒకవేళ మనకు ఆ పీస్ ఉడకలేదనుకుంటే మళ్ళీ 2 విజిల్స్ ఎక్స్ట్రా పెట్టుకోవచ్చండి. నాకైతే పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. ఇప్పుడు 1 బౌల్లోకి డిష్ అవుట్ చేస్తున్నానండి. కొంచెం మనం పులుసుగా కావాలంటే కూడా చేసుకోవచ్చు. సో ఈ విధంగా కొద్దిగా ఉన్నా కూడా బాగుంటుందండి. కాబట్టి మీరు కూడా ఒకసారి తప్పకుండా ఈ విధంగా ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది. వేడివేడి రాగి సంగటిలోకి ఎక్సలెంట్గా ఉంటుంది. రోటీ, నాన్, చపాతీ, పుల్కా తినే వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. కాబట్టి తప్పకుండా ట్రై చేసి మళ్ళీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ లక్ష్మీరమణ రెసిపీస్ని కొత్తగా చూస్తున్న వారైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి.